హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్సా లిటిల్ కిచెన్ ఎగ్ కర్రీని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్ గా ఒకసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని అలాగే కారానికి తగిన పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత తరిగిన అల్లం ముక్కల్ని కొద్దిగా వెల్లుల్లిని అలాగే తరిగిన టమోటోని కూడా వేసుకొని ఆయిల్లో దూరగా మగ్గించుకోవాలి వీటిని ఎక్కువగా ఫ్రై చేయనవసరం లేదండి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మగ్గించుకుంటే చాలు ఈ ఎగ్ కర్రీకి మనం ఇక్కడే కారానికి సరిపడా పచ్చిమిర్చిని తీసుకొని వేసుకోవాలి ఇవి మగ్గిపోయిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అలాగే వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఎగ్ కర్రీకి గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ముందుగానే ఉడికించి గాట్లు పెట్టుకున్న గుడ్లను వేసుకోవాలి వేసుకున్నాక కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకొని గుడ్లను గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ కి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఉప్పు కారాలు పట్టి బాగా క్రంచిగా అలాగే టేస్టీగా ఉంటుందండి ఎగ్ చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇదే ప్యాన్లోనే కాస్త ఆయిల్ని వేసుకొని మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకొని కొద్దిగా జీరా అలాగే ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి వేసుకున్నాక మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నదే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై అవుతే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి గ్రేవీని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక మరో ఫైవ్ మినిట్స్ పాటు ఈ గ్రేవీని కుక్ చేసుకోవాలి చూసారు కదండీ ఇలా రోలింగ్ బాయిలింగ్ వచ్చేటప్పుడు మనం ఇందులో ఎగ్స్ని వేసుకోవాలి ఎగ్స్ని వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ మొత్తం ఎగ్స్కి పట్టేలాగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మన ఛానల్లో ఎగ్ రెసిపీస్ అయితే చాలా ఉన్నాయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి ఈ ఎగ్ కర్రీ రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి ఇలా దేనిలోకైనా చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి